ఫ్రెండ్స్ నేను పేరు నరేష్ ముందుగా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ బిజినెస్ అనేది సిటీలో ముఖ్యంగా సిటీ ఏరియాలో మాత్రమే ఈ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటిది అంటే పెట్ బిజినెస్ అనమాట అంటే పెట్ సెట్టింగ్ అంటారు అనమాట దీన్నే పెట్ సెట్టింగ్ అంటారు పెట్ బిజినెస్ అని అంటారు ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది ఉంటారు హాలిడేస్కు కానీ లేకుంటే విదేశాలకు కానీ లాంగ్ టూర్స్ కానీ చాలామంది వెళ్తుంటారు ఇప్పుడు చాలామంది వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర పెంపుడు కుక్కలు ఉంటాయి కదా ఆ పెంపుడు కుక్కలను చూసుకోవడానికి మనుషులు అనేది కావాలన్నమాట మనుషులు అనేది అవసరం అనమాట కొంతమందికి ఇప్పుడు వాచ్మెన్ కానీ కొంతమంది పని వాళ్ళు ఉంటే పని వాళ్ళు చూసుకుంటారు కొంతమందికి పని వాళ్ళు కూడా లేరనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కుక్కలను అన్నిటిని కొంత ఒకరికి ఇస్తారనమాట ఇప్పుడు కుక్కలను వాళ్ళు వచ్చిన వరకు ఈ కుక్కలను చూసుకునే వారికి కొంతమందికి ఇస్తారనమాట ఆ ఇచ్చి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ కుక్కలను చూసుకోమని చెప్తారనమాట ఈ విధంగా వాటికి ఫుడ్ అదేవిధంగా వాటికి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే డాక్టర్కు సంప్రదించాలన్నమాట ఈ విధంగా వాళ్ళు వచ్చినంత వరకు మనం ఇవి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇటువంటి బిజినెస్ కనుక ముఖ్యంగా ఈ సిటీ ఏరియాలో మాత్రమే మనకు చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఈ బిజినెస్ అనేది అయితే మనం చేయాల్సింది ఏంటిదంటే ఇప్పుడు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వారి యొక్క కుక్కల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అయితే వాళ్ళు ఇప్పుడు హాలిడేస్ నుంచి విదేశాలకు వెళ్తుంటారు కదా అదేవిధంగా లాంగ్ టూర్స్కు వెళ్తుంటారు కదా వారు తిరిగి వచ్చేంత వరకు మనం ఆ కుక్కల్ని జాగ్రత్తగా అదే హెల్త్ పరంగా ఫుడ్ పరంగా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా చూసుకుంటే మనకు మనీతో పాటు చాలా బాగుంటుంది అన్నమాట అయితే మనం ఇంటి దగ్గరనే మన దగ్గర సొంత ప్లేస్ ఉందనుకోండి మనకు చాలా మంచిది లేకుంటే మీరు రెంట్ కనుక తీసుకొని ఒక విశాలమైన ప్లేస్ని మీరు రెంట్ కనుక తీసుకుంటే మీకు ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో